చదువు వేస్తే ఉన్నమతి పోవడం, లేదంటే చదువులో నుండి మూర్ఖత్వం రావటం, ఇది ఒక సెక్షన్లో ఇప్పుడు బాగా పెరిగింది. ఇదివరకు చదువుకున్నటువంటి వాళ్ళు కాస్త సంస్కారయుతంగా ఉంటారని, సమాజానికి ఏదో నేర్పుతారని సమాజం భావిస్తుండేది, ప్రజలు కూడా భావిస్తుండేవాళ్ళు. అందుకని మా బిడ్డలు బాగా చదువుకోవాలంటుండేవాళ్ళు. కానీ ఈ చదువుల తల్లి ఎవరంటే విశ్వవిద్యాలయం అంటాం. ఆ విశ్వవిద్యాలయాలు దేశ భక్తులని తయారు చేయడం బాసి దేశ ద్రోహుల్ని కూడా తయారు చేస్తున్నాయనడానికి సాక్ష్యం ఆజాదీ నినాదాలు. దేశాన్ని ముక్కలు చేస్తామనేవాళ్ళు, లేకపోతే కాశ్మీర్ ముక్కలవ్వాలనేవాళ్ళు, కాశ్మీర్ని అలా వదిలేయాలనేవాళ్ళు, లేదా ఈ దేశం ఎన్ని ముక్కలైతే అంత ప్రజాస్వామ్యం అనేటువంటి వాళ్ళు, ఆ మానవ హక్కులు అంటే దేశం ముక్కలు కావడమే అని ఘోషించేటువంటి వాళ్ళు ఈ యూనివర్సిటీలో పుట్టి పెరిగి పెద్దోళ్ళై కొంతమంది ప్రొఫెసర్లు అవుతున్నారు, కొంతమంది ఉగ్రవాదులు అవుతున్నారు, కొంతమంది తీవ్రవాదులు అవుతున్నారు, బాగుపడే వాళ్ళు కూడా ఉన్నారు. బాగుపడుతున్నటువంటి వాళ్ళు 90% ఉంటారు, కానీ ఈ 10% హై ఫోకస్ అవుతూ ఉంటుంటారు. దీనివల్ల విద్యా వ్యవస్థలో పెద్ద తర్వాత బిడ్డల్ని పంపించాలంటే భయపడేటువంటి పరిస్థితి. గవర్నమెంట్ యూనివర్సిటీలకు వదిలేసి ప్రైవేట్ యూనివర్సిటీలకు పిల్లల్ని పంపిస్తున్నారు, డబ్బులు పోసైనా సరే తల్లిదండ్రులు, అంటే రీజన్ ఇదే. ఇట్లాంటి మహానుభావులు ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో క్యాంటీన్లో సమోసాలు అయిపోయినాయని, టీ అయిపోయినాయని ధర్నాలు చేయించి, లేకపోతే సినిమాకి ఎలా హీరో తమకిష్టమైన హీరో సినిమా అనగానే ఓ యూనియన్ వాళ్ళు ముందుకు వచ్చేసి ఆ రోజున ప్రిన్సిపాల్ గారు వైఖరి బాగాలేదు కాబట్టి బాయ్కాట్ లాంటివి చేయించేసి కాలేజీలు నడవనివ్వకుండా చేసి చివరికి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చదువుకోవాలంటే కాలేజీలకు పోవాల్సిందే అని చెప్పేసి అదే ప్రైవేట్ కాలేజీలకు పంపించేటువంటి పరిస్థితి చేశారు. అక్కడ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. కాలేజీల్లో ఇంటర్మీడియట్లో మనం చూస్తున్నాం ఇప్పుడు, కార్పొరేట్ కళాశాల, డిగ్రీల్లో కూడా చివరికి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించడమే కష్టమైన స్టేజ్ నుంచి ఇప్పుడు సరదాగా వెళ్ళిపోయి జాయిన్ అయిపోయేటువంటి ప్రైవేట్ కళాశాలల దాకా వచ్చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇదంతా ఏంటంటే నాటి ఆయా విద్యా సంఘ సంఘాల వైఖరికి సాక్ష్యం. సాధారణంగా విద్యార్థి సంఘాలని అప్పట్లో లీడర్లు ఎందుకు వదిలేసేవాళ్ళు, తల్లిదండ్రులు ఎందుకు వదిలేసేవాళ్ళు అంటే అక్కడ వివిధ హక్కుల కోసం పోరాటాల మధ్య నాయకులు తయారవుతారు అని. అప్పట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇట్లాంటి వాళ్ళు అందరూ కాలేజీల్లో గొడవలు, యూనివర్సిటీలో గొడవల్లో లీడర్షిప్లుగా తయారయ్యి ఎదిగినటువంటి వాళ్ళే కాబట్టి. కానీ వాళ్ళు 1% మంది అట్ట తయారైతే 90% మంది విధవల కింద తయారైన వాళ్ళు ఉన్నారు. అంటే మనం టోటల్గా చెప్పిన 100లో 10% 1% పోతే మిగతా 9% అనుకోవాలి పోని లెక్కేసుకుంటే. అట్లాంటి సిచ్యుయేషన్ అయింది. ఇప్పుడు జేఎన్యూ దగ్గరకు వచ్చేటప్పుడు అదే. వివేకానందుడు ఏం చేశాడు ఇప్పుడు ఆయన విగ్రహం పగలగొట్టడానికి? ఈ దేశపు ధర్మం గురించి మాట్లాడటమా, ఈ దేశ సంస్కృతి గురించి ప్రపంచం మొత్తానికి వణికించడమా, అమెరికా నడిబొడ్డున నుంచుని వాళ్ళకి భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చెప్పడమా? ఆయన ఏం పాపం చేశాడు ఇప్పుడు వచ్చి ఆయన విగ్రహం కూల్చడానికి, దాన్ని నాశనం చేయడానికి? దాంతోపాటుగా దాని మీద మళ్ళీ రకరకాలైనటువంటి కాన్సెప్టులు పెట్టేసేసి ఉద్యమాలు చేసి ఆ విద్యా సంస్థలు నడవనివ్వకపోవడం. ఇక అక్కడికి వెళ్ళి చదువుకుంటే మనం తీవ్రవాదుల వైపు నుంచినో ఉగ్రవాదుల వైపు నుంచినో ఆ ప్రభావాలకు లోను కాకుండా, వాళ్ళ బెదిరింపులకు లొంగకుండా అక్కడ చదువుకోవడం అంటే ఇక ఒక యజ్ఞం అన్నమాట. సాధారణ పేద విద్యార్థులు ఏదో ఒక వర్గం వైపుకు పోయి బతకాలి, మధ్యతరగతి విద్యార్థులు ఆ లోపలికి వెళ్ళి బతకనే లేరు, ధనవంతులైనటువంటి పిల్లలు వచ్చేటప్పటికి అందులోకి పోనే లేరు. ఇది పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చినటువంటిది. ఇలాంటి సిచ్యుయేషన్లో తయారవుతున్నటువంటి ఈ సిచ్యుయేషన్లో నుంచి పుట్టుకొస్తున్నటువంటి ఆజాదీ నినాదాలు ప్రపంచానికి ప్రమాదం తెచ్చిపెట్టేటువంటి వ్యక్తుల్ని మన దగ్గర నుండి తయారు చేస్తామా? యూనివర్సిటీ అంత చెడ్డదని చెప్పట్లేదు ఇక్కడ. ఈ ఎవరైతే ఇట్లాంటి వ్యవహారాలు చేస్తున్నారో, మన ఎదురుగుండా ఒకడు తప్పుడు పని చేస్తూ ఉన్నప్పుడు వాడిని ఏమీ చెయ్యలేక వదిలేయటం, లేదంటే ఎందుకులే అని వదిలేయడం. ఎందుకులే అని వదిలేస్తే ఈవేళ దేశంలో తయారైనటువంటి వ్యవస్థలు ఎట్ట నాశనమైనయో అట్టవుతుంది. ఏమీ చెయ్యలేక వదిలేస్తే వాడే ధన శక్తివంతుడవుతాడు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.